గణేష నమహ గాయత్రీదేవి నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం రెండో తారీఖు మే రెండు వేల ఇరవై ఒకటి నుండి ఎనిమిదో తారీఖు మే రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా ద్వాదశ రాశుల వారి వార ఫలితాలలో ఉన్నాయి చూద్దాం వారి యొక్క వార ఫలితాలు తులారాజు వారికి ఈ వారం విందు వినోద సౌఖ్యము కుటుంబ లబ్ధి కుటుంబంలో విడిపోయిన వాళ్ళు కలవడము సాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనడము పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము గౌరవాన్ని పొందడము అలాగే కీర్తి ప్రతిష్టలు పెరగడంతో పాటుగా వివాహాది శుభకార్యాలు జరగడము ఆగిపోయిన పనులు పూర్తవడము విదేశీ ప్రయత్నాల్లో అనుకూలతలు డబ్బులు రావాల్సిన సమయానికి చేతికి అందడము వ్యాపార లాభాలు కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు కొత్త కొత్త మంచి మంచి ఆలోచనలు వచ్చే అవకాశాలు కుటుంబంలో కలహాలు కానీ గొడవలు కానీ తగ్గడము ఆర్థికంగా సంపద పెరగడము అప్పుల బాధల నుంచి బయటపడడానికి ప్రయత్నము బకాయిల వసూలు బ్యాంకు రుణాల మంజూరు అనుకున్న పనులు సజావుగా సాగడము వాహన క్రయ విక్రియలో లాభాలు నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు లగ్జరీ పరమైనటువంటి వాహనాలు నడిపడం కానీ కొనడం కానీ విమానాల్లో ప్రయాణాలు చేసే అవకాశాలు విదేశీ ప్రయత్నాలు కానీ ప్రయాణాలు కానీ చేసే అవకాశాలు అయిన వేషాలు మళ్ళీ అనుకూలించే అవకాశాలు విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డ్ పరమైనటువంటి స్థిరపరమైనటువంటి లబ్ధి వచ్చే అవకాశాలు ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు తగ్గే అవకాశాలు రావాల్సిన డబ్బులు చేతికి అందడము ఆన్లైన్ పరమైనటువంటి ట్రాన్స్ఫర్లు బాగా జరిగే అవకాశాలు విందు వినోదాల్లో బాగా చురుగ్గా పాల్గొనేటటువంటి పరిస్థితులు పిల్లలకు సంబంధించి బాధ్యతను తెచ్చుకునే అవకాశాలు ఇప్పటిదాకా ఎవరి మీద అయితే మీరు అభిమానిస్తున్నారో ఆ అభిమానించేటటువంటి వాళ్ళు కలుసుకునే అవకాశాలు లేదా వాళ్ళ కోసం ఏదైనా శ్రమించే అవకాశాలు బాగా కనపడుతున్నాయి మంచి మంచి పనులను శ్రద్ధగా ఆసక్తిగా చేస్తారని చెప్పొచ్చు వ్యాపారాలైతే మాత్రం ఖచ్చితంగా విస్తరించాలని విస్తరిస్తారని కూడా చెప్పొచ్చు శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి ప్రయత్నం చేస్తారు కొన్ని కొన్ని చెడ్డ పనులు మాకు మీకు అనర్థాన్ని లేదా మీ యొక్క పేరును పాడు చేసే అవకాశం కనపడుతుంది కాబట్టి జాగ్రత్త యోగాసనాలు కానీ మెడిటేషన్ కానీ చేయడం కానీ వ్యాయామాలు చేయడం కానీ ఖచ్చితంగా ప్రారంభం చేస్తారని చెప్పొచ్చు ప్రభుత్వ పరంగా రావాల్సిన కొన్ని కొన్ని ఆర్డర్స్ వచ్చే అవకాశాలు కాంట్రాక్ట్లకు బిల్స్ పాస్ అయ్యే అవకాశాలు బాగా కనపడుతున్నాయి విద్యార్థిని విద్యార్థులకి ఆన్లైన్ పరమైనటువంటి విద్యాబోధన కంప్యూటర్ పరమైనటువంటి ఎగ్జామినేషన్స్లో పాల్గొనడము అలాగే కొన్ని రకాల కొత్త కొత్త విద్యాపరమైనటువంటి బోధనలో బాగా ఇంట్రెస్ట్గా చదివే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే ఉద్యోగ ని ఉద్యోగస్తులకి బాధ్యతలతో కూడుకున్నటువంటి వ్యవస్థ నడుస్తుందని చెప్పచ్చు సమస్యల నుంచి అధిగమిస్తారు ఆగిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ చేస్తారు అధికారికి మరణ పొందుతారు స్త్రీలకి ఇరుక పొరగ వారితో సఖ్యత ఏర్పడటంతో పాటుగా కుటుంబ సభ్యులతోటి సఖ్యత అందరూ కలిపి ఆనందంగా కాలాన్ని కలిపే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వ్యాపారస్తులకి వెహికల్ ఫైనాన్స్ చేసేటువంటి వారికి బాగా అనుకూలంగా కనపడుతుంది అన్ని రంగాల వ్యాపారస్తులకి కూడా స్వల్ప లాభాలు కనపడుతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అంటే కనుక ఎటువంటి సమస్యనైనా సరే కంగారు పడకుండా పరిష్కార మార్గాన్ని కనుక వెతుక్కున్నట్లయితే విజయం అనేటటువంటిది మీ సొంతం అవుతుంది అందులో ఏ విధమైన అనుమానం లేదు కాబట్టి ఎటువంటి సమస్య వచ్చినా సరే ముందుగా కంగారు పడిపోకండి సమస్యకి పరిష్కారాన్ని ప్రశాంతంగా వెతకడానికి ప్రయత్నం చేయండి కుదిరితే ఒక గంట మెడిటేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి ఆ మెడిటేషన్లోనూ ఆ ధ్యానంలోనూ మీకు తెలియకుండానే అనేక రకాల సమస్యలకి పరిష్కారాలు ఆ యొక్క ధ్యానంలో మీకు తెలుస్తాయి లేదా వస్తాయి అది ఖచ్చితం కావాలంటే ప్రయత్నం చేసి చూడండి ఇలా ఎంతో మంది ఎన్నో రకాల రహస్యాలు వాళ్ళు ఎన్నో రకాల సమస్యలను ఛేదించిన వాళ్ళు ఎన్నో రకాల జీవితంలో రిస్క్ నుంచి బయటపడినటువంటి వాళ్ళు కొన్ని వందల మంది కొన్ని లక్షల మంది ఉన్నారు కాబట్టి కుదిరితే సమస్య ఉన్నవాళ్ళు కొంచెం ప్రశాంతంగా కూర్చుని ఒంటరిగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి అయితే సాధారణంగా చావుకి లేదా పుట్టుకాకి చావుకి మధ్యలో జీవితంలో ఏదో రకమైన సమస్య ఖచ్చితంగా ఉంటుంది సమస్య లేని మానవుడు అసలు ఉండే ఉండడు కాకపోతే పుట్టడం చాలా హాయిగానే ఉంటుంది తర్వాత మరణించడం కూడా చాలా ప్రశాంతంగానే ఉంటుంది ఏదో నిద్రలో పోవడమో ఏదో ఏదో రకంగా ఏంటంటే పుట్టు చావుక క్షణికాలంలో అయిపోతుంటాయి కానీ మధ్యలో వచ్చేటటువంటి సమయం ఉంటుంది చూసారా ఇది చాలా బాధాకరం ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటుంది ఇబ్బందులు ఆటుపోట్లు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందిగా ఉంటూ ఉంటాయి కాకపోతే ఈ మధ్య కాలంలో కూడా ఆనందంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళలో ఎవరయ్యా అంటే కనుక ఒకటి పిచ్చివాళ్ళు వాళ్ళకి మంచి చల్లుదు తెలియజలిదు ఎవరినో కొట్టినా తెలియదు వర్షం వస్తుంటే తెలియదు ఎండ కాస్తే తెలియదు బట్టలు ఉన్నాయని తెలియదు ఆకలి వేస్తుంది అని తెలియదు అంచేది పిచ్చివాళ్ళు ఒకటి ఈ యొక్క సుఖానికి సమస్యకి అతీతంగా బతుకుతారు రెండోది ఏంటి పసివాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళకు కూడా ఏమీ తెలియదు పాపం ఆ పసి పసిగా నవ్వులతో నవ్వుతూ ఉంటారు అలాగే వాళ్ళకు కూడా ఈ సమస్యలు ఈ మానసిక మెంటల్ టెన్షన్లు ఇవన్నీ కూడా వాళ్ళకి ఉండవు ఇక మూడో వాళ్ళు ఎవరయ్యా అంటే కనుక జ్ఞానులు అంటే చూడండి సిద్ధ పురుషులు లేకపోతే అవధూతలు లేకపోతే సన్యాసులు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క యోగినీపరమైనటువంటి విద్యని నేర్చుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఋషీశ్వరులు వీళ్ళందరికీ కూడా ఎటువంటి వ్యవహారాలు ఉండవు అచేత ఈ ప్రపంచంలో పుట్టుకకి చావుకి మధ్యగా ఆనందంగా గడిపే వాళ్ళు ఎవర్రా అంటే పిచ్చివాళ్ళు పశువాళ్ళు జ్ఞానులు అంచేత ఈ ముగ్గురూ కాకుండా మిగతా వాళ్ళందరికీ ఏదో ఒక సమస్య ఇబ్బంది ఆటుపోట్లు ఉంటేనే ఉంటాయి కాకపోతే కొంతమంది విజ్ఞానం ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు విజ్ఞానులు ఏం చేస్తారంటే సమస్యల్ని పరిష్కరించడానికి ఏదో రకంగా పన్నాగాలు పొందుతారు వివేకం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అసలు సమస్య బయటికి రానివ్వకుండా చేస్తారు విజ్ఞానం వేరు వివేకం వేరు విజ్ఞానం అంటే తెలివిగా తప్పుకోవడం వివేకం అంటే ఆల్రెడీ ఆ సమస్య వస్తుంది వాళ్ళని ఆల్రెడీ ఆ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ పక్క వాళ్ళు కూడా తెలియనివారు ఇంట్లో వాళ్ళు కూడా తెలియనివారు వాళ్ళందరూ వాళ్ళే అనుభవిస్తారు అనుభవించి చాలా జాగ్రత్తగా సమస్య బయటికి తెలియనివ్వకుండా తన బాధని వ్యక్తపరచకుండా తనలో తనే బాధపడిపోతూ ఆ సమస్యను జాగ్రత్తగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు అంటే కొంతమంది ఎలా ఉంటారు అంటే కనుక విజ్ఞానం ఉన్నవాళ్ళు వివేకం ఉన్నటువంటి వాళ్ళు కూడా సమస్యల నుంచి తట్టుకోగలరు బయట పడగలరు అయితే సాధారణంగా సమస్య పోవాలి అంటే కనుక చూడండి చాలామంది వ్యక్తులు ఏం చేస్తారంటే సమస్య వచ్చినప్పుడు లేకపోతే ఇబ్బంది కలిగినప్పుడు లేదా ఏదైనా కొంచెం రకరకాల పరిస్థితులు విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కోప్పడిపోతూ ఉంటారు విపరీతమైన కోపం ఆవేశం రకరకాల ఇతరులను తిట్టేయడం ఇంట్లో వాళ్ళని తిట్టేయడం రకరకాల హావభావాలు పెరిగిపోతూ ఉంటాయి కానీ ఈ కోపాన్ని కనుక మీ సమస్యల మీద చూపించినట్లయితే ఏ సమస్య ఉందో ఆ సమస్య మీద కోప్పడాలి చి ఈ పని ఎందుకు అవ్వటం లేదు మనకి ఎన్ని రోజు ఎందుకు ఇన్ని రోజులు మనకి టైం తీసుకుంటోంది ఎలాగైనా సరే ఈ పని అవగొట్టాలి అని మనుషుల మీద కోప్పడకూడదు సమస్య వచ్చినప్పుడు సమస్య మీదే కోపడాలి ఇందుత దానివల్లే కదా మనం ఇబ్బంది పడుతున్నాం అందుచేత ఏ సమస్య వల్ల మనం బాధపడుతున్నామో ఆ సమస్య మీద కోపపడి ఆ సమస్యను నెరవేర్చుకోవడానికి ఆ సమస్య తీర్చుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే అది విజయం అందుచేత సాధారణంగా ఏమిటి అంటే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క శక్తిని కానీ వాళ్ళ టాలెంట్ని కానీ అన్నిటిని కూడా కుంటి సాకులతోటి లేకపోతే సమస్య ఎందుకు పరిష్కారం అవట్లేదంటే ఏదో రకమైనటువంటి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తారు తప్ప సరైన సమాధానాలు వెతకడంలో కనుక ఆ శక్తిని ఉపయోగించినట్లయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది చేత అంటే చాలామంది తెలివితేటలు ఉంటాయి కానీ ఆ తెలివితేటలన్నీ కూడా సమస్య వస్తే నాకు సమస్య వచ్చింది అని తప్పించుకోవడానికి లేకపోతే కనుక దానితోటి కాలాన్ని చే కాలక్షేపం చేయడానికి ఉపయోగిస్తారు తెలివితేటలు తప్ప ఆ అదే తెలివితేటలు ఉపయోగించి సమస్యని సమస్యకి సంబంధించిన సమాధానాలు వెతకడంలో కనుక ఆ తెలివితేటలు ఉపయోగించినట్లయితే కనుక గొప్పవాళ్ళు అవుతారు అందుచేత ఎవ ఎవరి దగ్గర ఏదో కాంట్రాక్ట్ ఒప్పుకున్నారండి అది పూర్తవలేదు సమయానికి వాడు వస్తాడు వచ్చిన తర్వాత ఎందుకు పూర్తవలేదురా అంటే ఇంకో కరెంట్ లేదండి వాళ్ళు రాలేదండి అంటే వాడి తెలివితేటలన్నీ కూడా పనివాళ్ళ మీద కరెంట్ రాలేదని చిన్న చిన్న సాకులతో తప్పించుకుంటాడు కానీ అది ఇక్కడ చెప్పగలిగేది ఉదాహరణ ఏమిటంటే కనుక దానికి సరైన సమాధానాలు వెతకడంలో అంటే ఎందుచేత మీరు పని చేయలేకపోయారు ఎందుచేత కాంట్రాక్ట్ని సమయానికి ఇవ్వలేకపోయారు లేకపోతే ఎందుకని మీరు ఒప్పుకుని పని చేయలేకపోయారు అది మీ యొక్క లోపం అందుచేత మీ లోపాన్ని మీరు సమాధానం చెప్పుకోవాలి కానీ పక్కవాడు వస్తే లేకపోతే యజమాను వస్తే వాడికి ఏదో ఒక సర్ది చెప్పి పనిచేయడం లేదా ఆర్డర్ ఇచ్చినటువంటి వాడికి జాగ్రత్తగా మళ్ళీ వాయిదా వేయడానికి ఏదో రకంగా సర్ది చెప్పడం అనేటటువంటి గొప్పతనం మాత్రం కాదు అయితే ఇది అలవాటుగా మారితే మాత్రం సమస్యలు ఆదిలోనే అంతం చేయొచ్చు కాబట్టి ఎలాంటి సమస్యనైనా సరే పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి మన సమస్యలకి ఎక్కువగా కారణాలు ఉంటూ ఉంటాయి అందులో ప్రధానమైన కారణాలు ఏమిట్రా అంటే కనుక మొహమాటం చాలామంది ఏం చేస్తారంటే కనుక ఈ పని అవ్వదండి అని చెప్పలేరు లేకపోతే నా వాళ్ళు అవ్వదండి అని చెప్పలేరు ఏదో రకంగా పాపం మొహమాటం కొద్దీ ఒప్పేసుకుంటూ ఉంటారు కొంతమంది కోరికలు కూడా కాదనిలేరు ఇంట్లో వాళ్ళ కోరికలు బంధువుల కోరుకో ప్రేమికుల కోరుకో ఏదో ఒక కోరికలు కాదనిలేరు సరే నేను చూస్తానులే ఏదో రకంగా సర్దుకుంటానులే ఏదో రకంగా తీరుస్తానులే ఏదో రకంగా నేను ఆ సమయాన్ని డబ్బిస్తానులే అంటే కాదనలేక కొన్ని రకాల వ్యవహారాలు ఇరుక్కుపోయే అవకాశాలు ఉంటాయి అందుచేత కొంతమంది కోరికలు కాదనలేకపోవడము మొహమాట ధోరణి ఈ రెండు కూడా చాలా ప్రధానమైన సమస్యలు అలాగే కొంతమంది అడిగినటువంటి గొంతెమ్మ కోరికలే కాదు మీ మనసు కూడా మీకు కొన్ని రకాల కోరికలు ఉంటుంది అది కూడా ప్రమాదకరమే దాని కూడా కాదనాలి ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే ఎవరు అడిగే గొంతెమ్మ కోరికలే కాదు మీ మనసు అడిగేటటువంటి గొంతెమ్మ కోరికలు కూడా కాదనగలిగితే మొహమాటలు లేకుండా ఇది వద్దు అని చెప్పుకోగలిగితే బయట వాళ్ళకే కాదు మీ మనసుకు కూడా చెప్పుకోగలిగితే ఆటోమేటిక్గానే మీ కోరికలు అదుపులో ఉంటాయి తద్వారా ప్రశాంతత వస్తుంది విజయం కూడా వస్తుంది చేత సాధారణంగా ప్రతి మనిషికి లగ్జరీ లైఫ్ మీద కోరిక చూసిన వస్తువు మీద కోరిక సెల్ ఫోన్ల మీద కోరిక స్త్రీ వ్యామోహం పురుష వ్యామోహాది డబ్బు వ్యామోహాది అనేక రకాల పదవి వ్యామోహాది ఎన్నో రకాల ఉంటాయి బయట ఏ వస్తువు చూసినా కొనే అనిపిస్తుంది ఏ కారు చూసినా తిరగా అనిపిస్తుంది అంటే ప్రతి దాని మీద కూడా మోజు ఉంటుంది కానీ అది మీ మనసుకు చెప్పుకోవాలి ఇది మనకొద్దు ఈ గొంతెమ్మ వద్దు అని మీ మీ మనసుకు మీరే నచ్చ చెప్పుకోవాలి అధ్యత మీ మనసుతో మీకే మొహమాటం లేకుండా వ్యవహరించినట్లయితే ఖచ్చితంగా ఈ వారం అనుకున్న ఫలితాలు రావడమే కాకుండా ప్రశాంతంగా సమస్యల నుంచి బయటపడి సక్సెస్ఫుల్గా ఈ వారం మీకు గడుస్తుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నం చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్ కనుక మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నం చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖునాభవంతు స్వస్తి